ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయితే అధికారం లేకుండా శాంతిని పొందటం అసాధ్యమని కార్గిల్లో సైనికులకు నరేంద్ర మోదీ చెప్పారు. గత కొన్నేళ్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని మోదీ ఈ ఉదయం కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. సైనికులను తమ కుటుంబం అని సంబోధించిన ప్రధాని వారు లేకుండా తాను దీపావళిని జరుపుకోలేనని అన్నారు. సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. తన దీపావళి తీపి ప్రకాశం మీ మధ్య ఉంది అని వారితో చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, మేము ఎల్లప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తున్నాం. లంకలో జరిగిన, కురుక్షేత్రంలో జరిగిన చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మేము ప్రపంచ శాంతికి అనుకూలంగా ఉన్నాం అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై సైనికుల పోరును కొనియాడుతూ వారి ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయని అన్నారు. కార్గిల్లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని అన్నారు. భారతదేశానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది. మీరు మా సరిహద్దును రక్షిస్తున్నప్పుడు మేము మా శత్రువులపై కఠిన వైఖరిని తీసుకుంటున్నాం. మమ్మల్ని సవాల్ చేసే మా సాయుధ దళాలకు వారి సొంత భాషలో శత్రువులకు ఎలా తగిన సమాధానం ఇవ్వాలో తెలుసు అని మోదీ చెప్పారు.